తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ అధ్యక్షులు రవికృష్ణ అధ్యక్షతన పట్టణంలో గాంధీ జయంతి వేడుకలు, సేవా సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఖాదీ దుస్తులను ధరించి స్వదేశీ వస్తువులకు ప్రోత్సాహకాలు కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. సేవా సమర్పణ అనే నినాదంతో తన పుట్టినరోజుని 20 రోజుల పాటు చేయాలని మన జాతీయ పార్టీ ఒక యోచన చేసిన దానిలో భాగంగా అనేక కార్యక్రమాలు గత నెల 17 తారీఖు నుంచి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 2 అక్టోబర్ మన జాతిపిత గాంధీ గారి యొక్క జన్మదినం. వారు దేశానికి ఎంతో సేవ చేసినటువంటి మన జాతిపిత గారు. ఆయన సేవాభావంతోనూ అహింసని పరమోధర్మ అనే సిద్ధాంతంతో ఆయన పనిచేశారు. స్ఫూర్తిప్రదమైనటువంటి మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క కాలనీ ఇది. ఆ కాలనీలో మన బాపూజీ గారి ఆశయాలకు తగ్గట్టుగా ఈరోజు మనకి ఆయన ఏం చెప్పారు, మనకి కాటన్ దుస్తులు అంటే చేతితో ఉడికిన బట్టలను ధరించాలి. స్వదేశీ నినాదాన్ని ఆయన అందించారు కాబట్టి ఏదైతే గాంధీ గారు ఆ యొక్క నినాదాన్ని మేము అందిపుచ్చుకొని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క మార్గాలను అనుసరిస్తున్నారు. సేవ పరమ అహింసని ఆయన యొక్క ఆశయాలు, మన గాంధీ ఆశయాలు. స్వచ్ఛతని ఆయన మెయిన్గా తీసుకుని ఆయన స్వచ్ఛ భారత్ని, అదేవిధంగా ఈ ఖాదీ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి గాంధీ గారి యొక్క ఆశయాలని మేము ముందు తీసుకోవడానికి మేము ఆయన ఆశయాలు పులికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు గాంధీ జయంతిని మనల్ని చేయమని చెప్పారు కాబట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశం ముందుకెళ్తుంది. గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన ఆశయాలైనటువంటి స్వచ్ఛ భారత్ని, ఈ యొక్క ఖాదీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి స్వదేశీ వస్తువుల్ని మనం వాడాలన్న ఒక మంచి నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. దీన్ని ఇక్కడ మా విత్తనాల వెంకటరమణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఈరోజు ఆయన చేతుల మేరగా పెద్దాపురం పట్టణ శాఖ అధ్యక్షుడి ఆధ్వర్యంలో, రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము టవల్స్ పంచిపెడుతున్నామండి. దీన్ని అందరూ కూడా తీసుకుని ఆయన ఆశయాలకు తగ్గట్టుగా మనం పనిచేయాలని, ఆయన అడుగు జాడల్లో నడవాలని మా యొక్క కోరిక. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. సేవ మరియు సమర్పణ అభియానంలో భాగంగా 17వ తారీఖు నుంచి, కిందటి నెల 17వ తారీఖు నుంచి ఈ నెల 7వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా, అలాగే 2 అక్టోబర్ గాంధీ గారి జయంతి, మనందరికీ జాతిపిత అయినటువంటి గాంధీ గారి జయంతిని ఘనంగా జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు పెద్దాపురం 1వ వార్డులో చేనేత వర్కర్లని ప్రోత్సహించాలని, గాంధీ గారి యొక్క స్ఫూర్తిని ఆసరాగా తీసుకొని కాటన వస్తువులు అంటే తువాళ్ళు కొని విత్తనాల వెంకటరమణ గారు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే ఆయన పైరుదాని చైర్మన్ అయినటువంటి ఆయన ఈరోజు పెద్దాపురంలోనే టవల్స్ పంచిపెట్టడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్ఛార్జి, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలైనటువంటి తుమ్మల పద్మజ గారు కూడా విచ్చేస్తున్నారు. అలాగే మా కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ఇలాగే మా సీనియర్ నాయకులు తాటికొండ సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా 1వ వార్డులోకి మేము ఇచ్చేసి అక్కడ ప్రజలందరికీ కూడా మేము తువాళ్ళు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోనే పద్మజ గారిని కూడా కొద్దిగా మాట్లాడవలసిందిగా కోరుతూ, వాళ్ళకి తర్వాత విత్తనాల వెంకటరమణ గారు చేతుల మీదుగా అందరికీ అందజేయడం జరుగుతుంది.